ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే జగన్కు క్రెడిట్ వస్తుంది కాబట్టి చంద్రబాబు తన పలుకుబడి అంతా ఉపయోగించి ఆపేయించాడు రాష్ట్ర వ్యతిరేకి అంటూ గాలికిపోయే కంపను చంద్రబాబు ఇంటివైపు మళ్ళిస్తున్నాడు పాపం చంద్రబాబుకు నిజంగా ఢిల్లీలో అంత పలుకుబడి ఉందా ఉండి ఉంటే జగన్ను ఎప్పుడో జైలులో వేయించేవాడు కదా కనీసం మోదీ దగ్గర అపాయింట్మెంట్ సంపాదించేవాడు కదా ఏదో అప్పట్లో బాగా బతికి చితికిపోయిన జీవితం ఇంకా ఈ రాళ్ళు వేసి వేధించడం దేనికి మరి వైసీపీ చేసింది ఏమిటి ప్రత్యేక హోదా వచ్చేస్తున్నదహో మా జగన్ అన్న సాధించాడాహో అని టామ్ టామ్ చేసుకున్నారు పొద్దున్న మళ్ళీ నాలుగైదు గంటలకే చంద్రబాబుదే తప్పు హోదా అనేది బీజేపీ బాధ్యత అని కొత్త రాగాలు ఎత్తుకున్నారు మరి జగన్ తీసుకొస్తున్న ప్రత్యేక హోదా అకస్మాత్తుగా ఎందుకు మాయమైపోయినట్లు పైగా మరో ప్రచారం కూడా సాగింది సోషల్ మీడియాలో టీడీపీ నుంచి బీజేపీలోకి వ్యూహాత్మకంగా చంద్రబాబు ద్వారా చేర్చబడిన సుజనా చౌదరి అందుకో తమ నాయకుడు వెంకయ్య ద్వారా ఈ ప్రత్యేక హోదా ప్రకటనను ఆపేయించారట నవ్వొచ్చే విమర్శ వాళ్ళు చెప్పగానే మోదీ షా వెంటనే హోంశాఖను తిట్టి ప్రత్యేక హోదా ప్రకటనను నిలిపేశారా ఏం అసలు దీనిని కంపు చేసింది జీవిఎల్ హోంశాఖ ఏదో త్రిసభ్య కమిటీ వేసింది తెలంగాణ ఏపీ రాష్ట్రాల నడుమ ఇంకా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల్ని సాల్వ్ చేయడానికి ఆ కమిటీ ఈ ఇష్యూస్ చూడాల్సింది హోంశాఖ చాలా ఇష్యూస్ అంత త్వరగా పరిష్కారం కావు కొన్ని బహుశా ఇలాగే కొనసాగుతూ ఉండవచ్చు కూడా ఓ అధికారిక కమిటీ వేశారు ఏమేం చర్చించాలో ఆ తేదీ ఏంటో తేల్చి ఓ సర్క్యులర్ జారీ చేశారు ఓ అఫీషియల్ ప్రొసీజర్ ఇది ముందుగా ప్రకటించిన ఎజెండాలో ప్రత్యేక హోదాతో పాటు చాలా అంశాలని చేర్చారు ఇది ప్రిపేర్ చేసిన హోంశాఖ అధికారి ఎవరో గుడ్డిగా ఎజెండా అంశాలని చేర్చినట్లుగా ఉంది ప్రత్యేక హోదా అనేది హోంశాఖ రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు తేల్చే అంశం కాదు పొలిటికల్ నిర్ణయం జరగాలి దానికి ముందు పెద్ద కసరత్తు జరగాలి పైగా ఆల్రెడీ నీతి ఆయోగ్ చెప్పిన కొత్త సూత్రాల ప్రకారం ఇకపై ప్రత్యేక హోదాలు ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదు అనే ఓ విధాన నిర్ణయాన్ని బీజేపీ ప్రకటించింది టర్న్ తీసుకోవాలంటే దానివల్ల తమకు లబ్ధి ఏంటో చూసుకోవాలి ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి ఊడిపడే రాజకీయ లబ్ధి ఏమీ లేదు ఏపీలో నిజంగా ప్రత్యేక హోదాను మళ్ళీ చర్చనీయాంశం చేయాలనుకున్నా ఇవ్వాలని అనుకున్నా సరే రాజకీయ ప్రకటనలు ఉంటాయి అంతే తప్ప నేరుగా ఓ ఎజెండాలో చేర్చయ్యారు చేర్చినా సరే అది చర్చకు తీసుకున్న అంశం మాత్రమే అవుతుంది ప్రత్యేక హోదాకు విభజన హామీలకు సంబంధం లేదనే మాట అబద్ధం రెవెన్యూ గ్యాప్ భర్తీ వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు ప్రత్యేక హోదా వంటివి విభజన నష్టాలకు పరిహారంగా ప్రతిపాదించినవే కేంద్రం తప్పించుకోలేదు అయితే అది ప్యాకేజీయా ప్రత్యేక హోదాయా అనేది వేరే సంగతి ఇదే చంద్రబాబు ప్యాకేజీకి స్వాగతం పలికి తరువాత యూటర్న్ తీసుకున్నాడు జగన్ కూడా అంతే కదా మొదట్లో పోరాటం అది ఇది అన్నాడు ఇప్పుడు సైలెంట్ సో అది అవసరానికి ఉపయోగపడే ఓ రాజకీయ నినాదం అంతే ఒకవేళ మోదీ షా చెబితేనే హోంశాఖ ఈ ఎజెండా ప్రిపేర్ చేస్తుంటే ఈ జీవీఎల్ ఈ సుజనా తదితరులకు ఆ నిర్ణయం మార్చేంత సీనుందా అనవసరంగా వైసీపీ నేతలు కొందరు తొందరపడి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నంలో పడి భంగపడ్డారు ఇంకేముంది ఆంధ్రజ్యోతి ఆర్కే తదితరులకు ఛాన్స్ దొరికింది ఇటు జగన్ను అటు బీజేపీ క్యాంప్ను బదనాం చేసే అవకాశాన్ని వినియోగించుకుని బదనాం ఆపరేషన్ చేపట్టారు పాపం ఆ హోంశాఖ ఉన్నతాధికారి ఎవరో గాని బ్యాండ్ పడినట్టే లెక్క ప్రత్యేక హోదా అనేది ఓ తేనె తుట్టే అది కదిలించడం అంటే ప్రస్తుతం అనవసర రాద్ధాంతాలకు అవకాశం ఇచ్చినట్లే చాలా రాష్ట్రాల ప్రత్యేక హోదా డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ ఓకే అనే స్థితిలో బీజేపీ ఉందా అనేది ఓ ప్రశ్న అయినా జీవీఎల్ వంటి నేతలకు వాటిపై విధాన నిర్ణయాలు ప్రకటించేంత సీన్ ఉందా అనేది అసలు ప్రశ్న ఏ తర్వాత ఎప్పుడేం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో బీజేపీ నేతలకు తెలియదు అనడానికి తాజా ఉదాహరణ ఇది